హాయ్ గాయస్ తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్కి వెరిఫికేషన్ బ్యాడ్జ్ అట్లా అప్లై చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మన ఛానల్ నేమ్ పక్కన టిక్ మారుకుంటే దాన్నే వెరిఫికేషన్ బ్యాడ్జ్ అంటారు మన ఛానల్కి వెరిఫికేషన్ బ్యాడ్జ్ అప్లై చేసుకోవాలంటే వన్ ల్యాక్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే ఛానల్ నేమ్ ఉండాలి ఛానల్ ఐడి కూడా ఉండాలన్నమాట పైన చూసుకోండి ఛానల్ లింక్ ఉంది కదా దాని పక్కన యూసి అని ఉంది నేను కర్సర పెట్టి చూపిస్తున్నాను దానిలో ఛానల్ ఐడి అంటారు ఛానల్ ఓపెన్ చేసినా సరే పైన డబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్ యూట్యూబ్ డాట్ కామ్ ఛానల్ అని ఉంది కదా దాని పక్కన యూసి వెళ్ళాను కదా దాన్నే ఛానల్ ఐడి అంటారు సో ఇక్కడ నుంచి కాపీ చేసుకున్న అదే ఛానల్ ఐడి లేకపోతే ఛానల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఛానల్ అని ఉంటుంది ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత అడ్వాన్స్ ఉంటుంది అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉంటే ఇక్కడ మేనేజ్ యూట్యూబ్ అకౌంట్ అని ఉంటుంది మేనేజ్ యూట్యూబ్ అకౌంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది కింద అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఛానల్ ఐడి ఉంటుంది ఇక్కడ కాపీ చేసిన పైన ఇంత ముందు ఛానల్ లింక్ అని కా చెప్పాయి కదా యూసీ అని అక్కడి నుంచి కాపీ చేసినా సేమ్ అనమాట ఇప్పుడు న్యూ ట్యాబ్ తీసుకోవాలి ఈ ఛానల్కి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు అందుకంటే ఎక్కువ ఉన్నారు టూ ల్యాక్స్ ఉన్నారు దీనికి వెరిఫికేషన్ బ్యాడ్స్ అప్లై చేస్తున్నాం ఇక్కడికి వెళ్తున్న తర్వాత యూట్యూబ్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ అని ఇట్లా మనం టైప్ చేయాలన్నమాట టైప్ చేసిన తర్వాత ఫస్ట్ ఎంటర్ చేస్తే ఫస్ట్ సైట్ వస్తుంది వెరిఫికేషన్ బ్యాడ్జ్ అని అండ్ ఛానల్స్ అనేది దీని మీద క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేస్తే ఏ ఛానల్ మెయిల్ ఐడితో అయితే మనం అప్లై చేయాలో ఆ ఛానల్ మీడి మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి నేను ఈ ఛానల్కి సంబంధించిన మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏంటంటే వెరిఫికేషన్ బ్యాడ్జ్ అని ఛానల్స్ అని ఉంది అప్లై ఫర్ ఛానల్ వెరిఫికేషన్ ఉంది ఇక్కడ అప్లై నవని బ్లూ కలర్లో ఉంది కదా దాని మీద నుంచి క్లిక్ చేసుకొని మనం అప్లై చేసుకోవచ్చు అనమాట వెరిఫికేషన్ వెరిఫైడ్ ఛానల్స్కి ఎలిజిబులిటీ ఏంటంటే మన ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండాలి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు వెరిఫై చేసి మన ఛానల్కి ఇస్తారు నెక్స్ట్ ఏంటంటే బ్రాండ్ అయ్యి ఉండాలి మన ఛానల్ అనేది క్లైమ్స్ క్లైమ్స్ కానీ అలాంటివి ఏమీ ఉండకూడదు అనమాట అంటే క్లైమ్స్ ఉన్న నో ప్రాబ్లం కానీ ఛానల్ లో ఉండాలి అర్థమైంది కదా ఛానల్ యాక్టివ్లో ఉండాలి కొన్ని ఛానల్స్కి ఏంటంటే లక్ష కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా సరే త్వరగా త్వరగా అయితే మనకు అప్లికేషన్ బెటర్ రాదు సో మీరు కొంచెం వెయిట్ చేయాలన్నమాట సో సరే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అనమాట నెక్స్ట్ ఛానల్ యాక్టివ్గా ఉండాలి ఇక్కడ అప్లై బటన్ మీద క్లిక్ చేద్దాం వెరిఫికేషన్ బ్యాడ్జ్కి అప్లై చేస్తున్నాం ఛానల్ నేమ్ అనేది సేమ్ మన ఛానల్కి ఎట్లా ఉందో సేమ్ అట్లాగే ఇక్కడ ఛానల్ నేమ్ ఇచ్చేసి ఛానల్ ఐడి ఇంతకుముందు నేను కాపీ చేసుకున్నాను ఛానల్ ఐడిని ఆ ఛానల్ ఐడి ఇక్కడ పేస్ట్ చేసి ఛానల్ నేమ్ సేమ్ ఇక్కడ ఎట్లా ఉందో ఛానల్ నేమ్ని మనం కూడా కాపీ చేసుకొని సేమ్ అట్లాగే పేస్ట్ చేయాలన్నమాట పేస్ట్ చేసేస్తే ఇక్కడ చూసుకోండి పేస్ట్ చేసి అప్లై బటన్ క్లిక్ చేద్దాం మనం చూసుకోండి ఛానల్ ఏమి ఇచ్చేసాం ఛానల్ ఐడి కూడా వచ్చేసాం సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ వెళ్ళిపోయేది అనమాట యూట్యూబ్ టీమ్కి సో టైం పట్టింది వీళ్ళు వెరిఫై చేయడానికి ఇక్కడ చూసుకోండి కొన్ని ఇట్స్ టేక్ సెవెరల్ వీక్స్ అని కూడా ఉందనమాట సో సబ్మిట్ అనే కొట్టేసాను కొట్టేసిన తర్వాత యువర్ మెయిల్ యాస్ బీన్ సెంటర్ ఉంది థ్యాంక్ యూ ఫర్ కంప్లీటింగ్ ద ఛానల్ వెరిఫికేషన్ అప్లికేషన్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది మెయిల్ పోయినట్లు మెయిల్ పోయిన ఒక ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్కి మన ఛానల్కి వెరిఫికేషన్ బ్యాడ్జ్ వస్తుంది అప్లై చేసిన ఫైవ్ అవర్స్లో నాకు మెయిల్ వచ్చిందనమాట యూట్యూబ్ అకౌంట్ ఛానల్ వెరిఫికేషన్ బ్యాడ్జ్ అప్రూవ్డ్ అని చెప్పేసి సో ఈ విధంగా మెయిల్ వస్తుంది మెయిల్ వచ్చిన తర్వాత మన ఛానల్కి వెరిఫికేషన్ బ్యాడ్జ్ వస్తుంది ఫస్ట్ చూడండి వెరిఫికేషన్ బ్యాడ్ లేదు అప్లై చేసిన తర్వాత వెరిఫికేషన్ బ్యాడ్జ్ వచ్చింది థ్యాంక్ యూ